నా పేరు డాక్టర్ ప్రతిభ, చిగుర్ల స్పెషలిస్ట్ అండి. పార్థ డెంటల్లో పనిచేస్తున్నాను, అల్వాల్ బ్రాంచ్లో. మనకి అల్వాల్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే టెంపుల్ అల్వాల్ రోడ్లో, శ్రీ బేకరీ లైన్లో. శ్రీ బేకరీ తర్వాత 10 స్టెప్స్ ముందుకు వేసేసి డైలీ డైరీ పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకు అల్వాల్ బ్రాంచ్ పార్థ డెంటల్ ఉందండి. మనం ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి. మామూలుగా ఇప్పుడు బ్రషింగ్ ఎలా చేయాలి, మనం ఉన్న నోటి ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందామండి. చాలామంది నోటి ఆరోగ్యాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి. నోటి ఆరోగ్యం అనేది చాలా అవసరం అండి. మనకి ఇప్పుడు నోరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటేనే రిమైనింగ్ బాడీ పార్ట్స్ అనేవి కూడా బాగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో నోటి ఆరోగ్యం చాలా అవసరం అండి. ఇప్పుడు పళ్ళల్లో ఏదైనా ఇరికిందనుకోండి, మీరు ఏదేంతో తీస్తారు, సేఫ్టీ పిన్స్తో, టూత్ పిక్స్తో తీస్తూ ఉంటారు చాలామంది. అది వాడకూడదండి. మీరు నోట్లో ఏదైనా ఇరుకుతే, పళ్ళల్లో మధ్యలో సందుల్లో ఏదైనా ఇరుకుతే, మీరు వాడాల్సిన మెటీరియల్ డెంటల్ ఫ్లాస్ అని చెప్పేసి దొరుకుతుంది. సో ఆ ఫ్లాస్తోనే మనకు పంటి మధ్యలో ఏదైనా ఇరుకుతే తీసేసుకోవాలండి. టూత్ పిక్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ అసలు వాడకూడదండి. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే 70% ఆఫ్ మనకి ఓరల్ డిసీజెస్ అనేవి బయటికి కనిపించవు. ఇప్పుడు పళ్ళు గుచ్చాయి అనుకోండి, అది నల్లగా కనిపిస్తుంది లేదా నొప్పి వస్తుంది. నొప్పి అట్లాంటి వరకే మనకి బయట కనిపిస్తాయి. ఇప్పుడు చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉన్నా లేదంటే మీకు చిగుర్ల మధ్యలో ఏదైనా ఇరికినా మీకు తెలియదండి. ఫుడ్ ఏదైనా స్ట్రక్ అయిపోయినా మీకు తెలియదు. సో బెటర్ ఒక్కసారి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా ఒక్కసారి తెలుసుకుంటే మంచిదండి. మీరు నోటి ఆరోగ్యం మెయింటైన్ చేసుకోగలుగుతారు. నోట్లో ఇన్ఫెక్షన్ మనం తొందరగా తెలుసుకోలేకపోతే అండి, నోట్లో చిగుర్లలో వచ్చే ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అది హార్ట్కి స్ప్రెడ్ అవ్వగలదు, లంగ్స్కి స్ప్రెడ్ అవ్వగలదు, కిడ్నీస్కి స్ప్రెడ్ అవ్వగలదు, ఈవెన్ ఇట్ క్యాన్ కాజ్ బ్రెయిన్ స్ట్రోక్ అండి. సో నోటి ఇన్ఫెక్షన్ అనేది చాలా డేంజర్ అండి. మనకి చాలా వరకు తెలీదు నోటి బ్యాడ్ స్మెల్ వస్తుంది, నోటి దుర్వాసన వస్తుంది అన్న ఇబ్బంది వచ్చి మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తారు. అలా కాకుండా చిగుర్లలో వాపు రావడం, చిగుర్ల నుంచి బ్లీడింగ్ రావడం ఇట్లాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు పంటి భాగం చూసుకుంటే మనం లో బయటికి కనిపించే భాగం అండి ఇది. ఇది మనందరికీ నోట్లో కనిపిస్తుంది, ఇది లోపలి భాగం. ఈ భాగం మనకు కనిపించదు. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఈ భాగం వరకే చేసుకుంటాం. అదే డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ భాగం కింద భాగం ఏదైతే లోపల ఎముక లోపల పట్టుకొని ఉందో అండి, ఆ భాగంలో కూడా మనం క్లీనింగ్ చేసుకోవచ్చు డీప్ క్లీనింగ్ అయితే. అందుకే ఒక్కసారి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటి క్లీనింగ్ అవసరమా లేదా డీప్ క్లీనింగ్ అవసరమా లేదా సర్జికల్ ప్రొసీజర్, సర్జరీ అంటే ఏం లేదండి, మళ్ళీ ఈ చిగురులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాంతో తీసేస్తారు. మనకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలా వచ్చాయండి. మనం లేజర్తో సర్జరీస్ చేయించుకోవచ్చు అండి. లేజర్తో చేయించుకుంటే పెయిన్లెస్, బ్లడ్లెస్ ఫీల్డ్ అండి. అసలు నొప్పి తెలీదు, మీకు అసలు ఏమీ ఉండదండి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో మనం డీప్ క్లీనింగ్ క్లీనింగ్ అవసరమా, డీప్ క్లీనింగ్ అవసరమా, లేకపోతే అసలు ఏం ట్రీట్మెంట్ ప్లాన్ అవసరం అనేది మీరు ఒక్కసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు నోరు శుభ్రతని, నోరు ఎలా ఉందో ఒక్కసారి, తర్వాత నోట్లో ఏం ఇబ్బందులు లేవంటే హ్యాపీ. మంచిగా మీరే ఎలా బ్రషింగ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మౌత్ వాష్ ఏది వాడాలి, ఎన్ని టైమ్స్ బ్రష్ చేయాలి ఏంటి అనేది మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చండి.